ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మా జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నిన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో డీటెయిల్ గా చెప్పారు రాష్ట్రం మొత్తం మీద ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు పరిస్థితి ఎట్లా ఉందో కానీ అంతకన్నా ముందు మన ప్రాంతానికి సంబంధించి మనం కొన్ని విషయాలు మన ప్రజలకి రైతులకి తెలియజేయాలని ఉద్దేశంతోటే మరి మిమ్మల్ని కలవడం జరిగింది అందులో ముఖ్యంగా ఈవేళ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇది ఎప్పటి నుంచి సాగుతుందో మీ అందరికీ తెలుసు దానికి సుమారు ఇక్కడ 780 కోట్లు శాంక్షన్ చేశామని చెప్పి బడ్జెట్ లో పెట్టామని చెప్పారు జగన్ గారు కానీ ఈవేళకి ఈ రోజు ఖర్చు పెట్టింది ఎంతండి 13 కోట్లు మరి ఎప్పుడు వద్దండి ఆ ప్రాజెక్టు మరి ఇందాక పెద్దలు చెప్పినట్లు దీని వలన 8 లక్షల ఎకరాలకు సాగు వస్తే ఎంత పంట సాగుతుందో మా అందరికీ అర్థమవుతుంది ఇప్పటికీ 1 ఎకరా కూడా నీరు అందించే పరిస్థితి లేదు మరి మీకు మొన్న ఈ మధ్య చూసుంటామా అమెరికాలో కూడా కొన్ని దేశాల్లో ఆస్ట్రేలియా అమెరికా మిగతా రాష్ట్రాల్లో అక్కడ రాష్ట్రాల్లో బియ్యం దొరకమని భయంతో 100 మంది క్యూలు కట్టి బస్తాలు కొనుక్కునే పరిస్థితి వచ్చింది స్టాక్ తీసుకోవాలి బియ్యం దొరకవని అంటే మన ఇండియాలో బియ్యం ఎగుమతి ఆపడంతో పాటు మన ఇండియాలో ఉన్న ప్రభుత్వాలు అంచనా వేశాయి ఎక్కడ మన ప్రజలకి తాళకుండా అయిపోతా ఏమో అని చెప్పి బియ్యం ఈ వరి నాట్లు కూడా ఈ సీజన్లో ఎక్కడ పడితే అక్కడ వరదలు ఎక్కువై నీరు స్టాక్ చేసే పాయింట్ లేక పంట చేసే పొలం తక్కువైపోయి రాబోయే రోజుల్లో ఈ బియ్యం ప్రొడక్షన్ తక్కువ అవుతాయి ఉద్దేశంతో ఈ బ్యాన్ చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పి చాలా మందికి తెలుసు అందుకని ఈ పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా వచ్చే పరిస్థితి ఉంది ముఖ్యంగా మరి ఇవాళ వంశధార ఉంది వంశధార ఇప్పటి నుంచి అండి చిన్నప్పటి నుంచి చెప్తున్నా ఈ ప్రాజెక్టు 2,55,000 ఎకరాలకి అక్కడ సాగునీరు ఇవ్వచ్చు మనం ఫేజ్ వైజ్గా ఖర్చు పెట్టి అన్ని ప్రభుత్వాలు ఖర్చు పెడితే ఇప్పుడు ఈవేళ జగన్ గారు ఎంత ఖర్చు పెట్టారండి మనమేమో 870 కోట్లు ఖర్చు పెట్టాం 14, 19 ఈవేళ వరకు ఖర్చు పెట్టిన డబ్బు వాళ్ళు 352 కోట్లు వంశధార కోసం కేవలం మరి అట్లాగే చెప్పుకుంటూ పోతే ఇక్కడ సర్దార్ గౌతరెచ్చారు తోటపల్లి బ్యారేజ్ ఉంది ఇది కూడా 2,10,000 ఎకరాలకి సాగునీరు ఇవ్వచ్చు కానీ ఇక్కడ మనం 236 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళు కేవలం 1 రూపాయి కూడా ఇవ్వాలి కదా ఖర్చు పెట్టలేదు దాని మీద అట్లాగే మహేంద్ర తనయ అని ఒక ప్రాజెక్ట్ ఉంది అది కూడా 25,000 ఎకరాలు ఆయకట్టు దానికి టీడీపీ ప్రభుత్వం 553 కోట్లు ఖర్చు పెడితే ఈవేళ ఇక్కడ ఈ మహానుభావులు కనీసం 9 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా 5% పనిచేస్తే కంప్లీట్ అయిపోతుంది పొలం అంతా కూడా మనకి ఇరిగేషన్ వస్తుంది అలాంటి పనులు కూడా చేయలే ఎంతసేపు బట్టలు నొక్కడమే మరి ఇక్కడ మన రైవాడ రిజర్వాయర్ తీసుకుందాం మన వైజాగ్ సంబంధించి చాలా నీరు మనం అప్పుడు మంచినీరుకి వాడేవారు వైజాగ్ తర్వాత ప్రభుత్వాలు వచ్చాయి దాన్ని మనం ఇక్కడ ప్రజలకు అందించాలి టైలాండ్ పాయింట్లో రైతులకు నీరు అందట్లేదని చెప్పి ఆవేళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా దాన్ని మార్చాలనే ఉద్దేశంతో పోలవరం నీరు సుజల స్రవంతి కూడా తొందరగా వస్తే ఈ వాటర్ అంతా కూడా ఆపొచ్చే ప్లాన్తో అప్పుడు ఉన్నారు అలాంటిది మనం చంద్రబాబు నాయుడు గారు కూడా సుమారు 21,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని చెప్పి 30 కోట్లు ఖర్చు పెడితే ఆ కాలువలు శుభ్రం చేయడానికి అవన్నీ కట్టడానికి వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారు చెప్పానండి ఈ 4 ఏళ్లలో 4 కోట్లు ఖర్చు పెట్టారు రైవాడకి మరి అక్కడ మంత్రి ఉన్నాడు మరి ఆ మంత్రి కూడా గ్రామీణ శాఖ తీసుకొని మరి ఏం పరిపాలిస్తున్నాడో ఏం ఖర్చు పెడుతున్నాడో మరి ఆయన కూడా కనీసం ముఖ్యమంత్రిని అడిగి సొంత నియోజకవర్గంలో ఉన్న ప్రాజెక్టును కూడా బాగు తీసుకోకపోతే రైతులకు ఏ ఉపయోగం అంటే మంత్రి పదవి చేసి మేము కోరేది ఒకటే ముఖ్యంగా ఇక్కడ రాజకీయ నాయకులు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఏవైతే మన వైజాగ్ జిల్లాలో ఉన్నాయో 3 జిల్లాల్లో ఉత్తరాంధ్రలో ఉన్న ప్రాజెక్టు అన్ని కూడా కంప్లీట్ చేయమని కోరుతున్నాం మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి మీరు ఎంత ఖర్చు పెట్టారో మేము ఎంత ఖర్చు పెట్టాం దమ్ము ఉంటే ఎంతసేపు మేము అది చేసాం ఇది చేసామని చెప్పినప్పుడు మీరు ఆ పత్రం రిలీజ్ చేస్తే ప్రజలకు అర్థమవుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఇంకొక 2-3 ప్రాజెక్టులు ఉన్నాయి పట్టిసీమ ఎత్తిపోతల పథకం మనం 13 లక్షల ఎకరాలకి మనం నీరు ఇచ్చాం ఆ 5 ఏళ్ళలోనే ఎంత ఖర్చు పెట్టామో తెలుసండి 120 టీఎంసీ కోసం సుమారు దగ్గర 1,600 కోట్లు ఖర్చు పెట్టారు ఆ రోజు ఆ ప్రాజెక్టు కోసం వెంటనే పని అయింది రాయలసీమ కూడా నీరు ఇచ్చారు
అటువంటి పని ఒకటైనా మీరు చేశారా? అందువల్ల మీ ద్వారా కోరుతున్నా ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా తక్కువ తక్కువ డబ్బులు ఖర్చు పెడితే పూర్తి అవుతాయని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న రైతులు ప్రజలు గమనించాలి. ఎన్ని ప్రాజెక్టులు మీరు కట్టారు, కనీసం ఒకటైనా పూర్తి చేశారా? ఇదిగో మా హయాంలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశాం. పోలవరం ఇందాక చెప్పారు సోదరులు, పోలవరం మీకు చేత కాకుండా డబ్బులు ఎక్కువ కట్టాలి, రిహాబిలిటేషన్ ఎక్కువ ఇవ్వాలని చెప్పి దాని హైట్ 45.5 మీటర్ల ఎత్తు కట్టాలని చెప్పి మనం గతంలో డిజైన్ చేస్తే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి దాన్ని 41.5 ఇచ్చేశారు. కారణం ఏమిటి? బడ్జెట్ ఎక్కువైపోతుంది. ఆ 4 పాయింట్లు పెంచితే రిహాబిలిటేషన్ సుమారు 5 లక్షల మందికి రిహాబిలిటేషన్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతో అది తగ్గించేస్తే దానివల్ల మన ఉత్తరాంధ్ర దెబ్బతింటది, నీరు మనకు రాదు. ఆ హైట్ తగ్గించేస్తే 55,000 కోట్లు ఎస్టిమేషన్ ఇచ్చారు మొత్తం 45 మీటర్లు ఎత్తి కట్టడానికి. ఈవేళ ఆ మీటర్లు తగ్గించేయడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీరు ఎందుకు తగ్గించారని క్వశ్చన్ అడిగినా కూడా వీళ్ళు సమాధానం లేదు. ముంపు ప్రాంతంలో వీళ్ళు డబ్బు పెట్టాలని, ఈ డబ్బు పెట్టలేక ఎత్తు తగ్గించేసి 35,000 కోట్లు ఎస్టిమేషన్ ఇచ్చారు కేంద్రానికి. ఇలా తిప్పుకుంటూ పోతే ప్రాజెక్టుల మీద చాలా ఉన్నాయి. దయచేసి మీ ద్వారా ప్రజల్ని కోరుతున్నా, దయచేసి గమనించండి ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రాజెక్టులు ఏమిటి. పోనీ ఈ ప్రాజెక్టులు కాదు, వేరే ప్రాజెక్టులు ఏమైనా మనకు తెచ్చారా అంటే అవి కూడా గుండుచున్నా. అందువల్ల మరొకసారి మిమ్మల్ని కోరుతున్నా, ఈ విషయాలన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు రైతులు ఇక్కడ అన్ని వర్గాలు కూడా ఆలోచించి ఇటువంటి మోకపు పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రిని మీరు దించకపోతే ఈ రాష్ట్రం మరింత అధోగతి పాలవుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కేసీఆర్ ని ప్రసన్నం చేసుకోవడానికి కోసం విలేకరి సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇంతవరకు ఏ విధంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి, అలాగే ఈ ప్రాజెక్టులన్నీ కూడా అధోగతి పాలు చేసినటువంటి విషయాన్ని మీ ముందు చెప్పడానికి ఈ ప్రాజెక్ట్ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. కోస్తా ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ హయాంలో 2014 నుంచి 2019 మధ్యన సుమారు 21,442,000 కోట్లు తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సృజన శ్రవణ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అదే వైసీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎన్నో కబుర్లు చెప్తున్నారు, మేము 1,000 కోట్లు ఉత్తరాంధ్రలో ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశామని చెప్పి. కానీ దాని మీద మేము డిమాండ్ చేస్తున్నాం శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పేసి, మాకున్నటువంటి సమాచారం ప్రకారంగా ఈ 4 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం సుమారు 4,375 కోట్లు మాత్రమే వాళ్ళు ఖర్చు చేయడం జరిగిందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇది వీళ్ళు ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలంటే వీళ్ళు చేసినటువంటి దోపిడీ ఏదైతే ఉందో, సుమారు 40,000 కోట్లు ఈ ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నం దోపిడీ చేసుకున్నటువంటి డబ్బు ఉంది, ఆ డబ్బుతోనే మొత్తం ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయొచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఉత్తరాంధ్రకి మేము అంత చేస్తున్నాం ఇంత చేస్తున్నాం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పేసి మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా నిర్లక్ష్యం చేసి ఈరోజు రైతాంగాన్ని రోడ్డు మీద పడేసేటటువంటి పరిస్థితులు ఈ వైసీపీ ప్రభుత్వంలో దాపిడిచిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కోస్తా ఆంధ్ర ప్రాజెక్టులపైన మేము ఇందాక చెప్పినట్టుగా 2014 నుంచి 2019 మధ్యన సుమారు 21,442 కోట్లు వీళ్ళు 2019 నుంచి 2023 వరకు వీళ్ళు ఖర్చు వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 4,375 కోట్లు. అసలు ఉత్తరాంధ్రలో కానీ వంశధార ప్రాజెక్ట్ కావచ్చు, నాగావళి కావచ్చు, అలాగే అటు గోదావరి నుంచి గోదావరి కృష్ణ పెన్న నదులతో పాటు మొత్తం రాష్ట్రంలో 69 నదుల్ని వీళ్ళు అనుసంధానం చేసి రాష్ట్రాన్ని భారతదేశంలోనే ముఖ్యంగా సదరన్ ఇండియాలో ఎక్కువ నదులు అనుసంధానం చేసి రైతాంగానికి నీరు అందించే విధంలో ఇది తీసుకుంది అసలు విశాఖపట్నం తెలుగుదేశం. కానీ వీళ్ళు అధికారంకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎటువంటి అభివృద్ధి చేయకుండా
కేవలం ఈ రాష్ట్రాన్ని అప్రూపాలు చేస్తూ మేము ఏదో అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి వీళ్ళు ఉట్టుకబుర్లు మాత్రం చెప్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అండి. అలాగే ఈరోజు పోలవరం ప్రాజెక్టు కానీ తీసుకుంటే సుమారు మనకి 23.4 టీఎంసీలు మనకి ఉత్తరాంధ్రకు వస్తుంది. ఒకవేళ ఆ ప్రాజెక్టు కానీ పోలవరం కానీ పూర్తి అయ్యి ఉంటే సుమారు 30 లక్షల ఎకరాలకి ఆయకట్టు ఉండేది. అంటే ఇందులో 8 లక్షల ఎకరాలు ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో ఆయకట్టుకు వచ్చి ఉండేది. అలాగే మిగతా 8 లక్షల ఎకరాలు ఉత్తరాంధ్రలో వచ్చి ఉండేది, 22 లక్షల ఎకరాలు స్థిరీకరణ అయి ఉండేది. కానీ ఈ పోలవరం ప్రాజెక్టు మీద ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 3 డేట్లు చెప్పారు. ఒకసారి ఇరిగేషన్ మంత్రి 2021 మార్చి కల్లా కంప్లీట్ చేస్తామన్నారు, తర్వాత 22 ఆగస్టు అన్నారు.